టిటిడి ఈవో గారు ఆలోచించాల్సినటువంటి అంశం. చాలా చక్కగా ప్లాన్డ్గా వెళ్తూ ఉన్నారు, సిస్టమ్స్ని సెటరేట్ చేస్తున్నారు. మెయిన్లీ దర్శనం విషయంలో ఏదైతే బ్రోకర్ల వ్యవస్థను కంట్రోల్ చేయడానికి ఐటీ విభాగాన్ని ప్రక్షాళన చేసేటటువంటి యాక్టివిటీ సిన్సియర్గా చేస్తున్నారు. అది ఖచ్చితంగా అభినందనీయమైనటువంటి. అయితే ఇక్కడ డిమాండ్ సప్లై సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. నేను తిరుపతిలో పనిచేసినటువంటి సందర్భంలో రోజు ఓ పెద్ద రచ్చ నడిచేది. ఏంటంటే లడ్డూలు హోంగార్డు బ్లాక్లో అమ్మాడు, కానిస్టేబుల్ బ్లాక్లో అమ్మాడు, లేకపోతే కనుక టీటీడీ సిబ్బంది బ్లాక్లో అమ్ముతుంటే పట్టుకున్నాం, 25 రూపాయల లడ్డు 100 రూపాయలకి అమ్మారు, 2 లడ్డూలు అమ్ముతున్నటువంటి వాళ్ళని అరెస్టు. ఇయే బ్రేకింగ్లు, ఇయే స్క్రోలింగ్. అంటే ఈ వార్త రాసుకుంటే సరిపోదు, మనం కూడా అట్లా పట్టుకున్నాం, లేకపోతే మనం కూడా ఒక హెడ్ని ఆపరేషన్ చేసేసి పట్టుకుంటాం, ఇవి నడుస్తాయి. దాంతో తాత్కాలిక ప్రయోజనం తప్పించి శాశ్వత పరిష్కారం ఏంటి? అప్పుడు నేను అసలు ఈ లడ్డూల కొరత కారణం ఏంటి అన్నటువంటిది కనుక్కుంటే, పోటు చిన్నదిగా ఉంది, లోపల గుడి లోపల పోటు అందువలన అన్నటువంటి చెప్పారు. పోటు మార్చచ్చు కదా అంటే వెంటనే అపచారం అంటూ చాలామంది, అంటే నేను వార్త రాయలా, పోటు మార్చచ్చు కదా అనే పాయింట్ నేను అడిగినప్పుడు ఇక నాతో ఏదైతే ఆధ్యాత్మిక కాన్సెప్ట్లో వద్దు అట్ట మాట్లాడకూడదు, కళ్ళు పోతాయి ఇదంతా అన్నప్పుడు, ఏ దేవుడైనా సరే బ్లాక్లో లడ్డూలు కొనుక్కోవాలని చెప్పరు కదా, దానికి పరిష్కారం ఏంటి ఆలోచించాలి కదా ఎవరైనా సరే అన్నటువంటి పాయింట్ నేను రైజ్ చేసి అప్పుడున్నటువంటి అధికారులతో మాట్లాడితే ఆగమ శాస్త్ర ప్రకారం పోటు లోపలే ఉండాలి అన్నటువంటి పాయింట్ చెప్పారు. ఎవరు చెప్పారంటే ఆగమ పండితులు. అప్పుడు నేను మళ్ళీ ఆగమ పండితుల దగ్గరికి వెళ్ళి కలిసినప్పుడు వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు ఆగమ శాస్త్ర ప్రకారం అట్లాంటిది ఏం లేదు, ఒకవేళ అట్లా అనుకున్నా లడ్డూ తయారీ లోపల పెట్టి పొయ్యలు బయట పెట్టుకోవచ్చు కదా, సింపుల్గా పరిష్కారం అవుతుంది కదా అని చెప్పారు. అంటే ఒక ఇన్డెప్త్ పాయింట్ వెతికితే దొరికిన పరిష్కారం. అప్పుడు తీసుకొచ్చినటువంటిదే ఇప్పుడు పోటు బయట పెట్టి, అంటే లడ్డూల తయారీ బయట పెట్టి పొయ్యాదంతా కూడా లడ్డూ లోపల పూర్తిగా తయారీ లోపల ఉంటుంది అన్నమాట. అంటే ఒక సమస్యకి పరిష్కారం, అక్కడ డిమాండ్ ఉంది కానీ సప్లై చేయకపోవడం వల్ల ఎదురైనటువంటి ఆ తప్పు పని జరిగింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఈవోలు ఆలోచించాల్సినటువంటిది సమస్యకి పరిష్కారం, తాత్కాలిక పరిష్కారంగా శాశ్వత పరిష్కారం. ఇప్పుడు ఎందుకు టికెట్ల కోసం అట్లాంటి ప్రాబ్లం అవుతుంది, బ్రోకర్లు ఎందుకు నమ్ముకోవాల్సి వస్తుంది అంటే, ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకుంటే పర్వాలేదు కదా, కానీ ఆన్లైన్లో టికెట్లు ఎన్ని దొరుకుతున్నాయి? ఇది ఒక సమస్య. రెండవ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు తిరుపతి వచ్చేసేస్తారు, దర్శనానికి ఏదో ఒకటి దొరికితే బాగుంటుంది అనుకుంటారు. అట్లాంటి వాళ్ళకి టీటీడీ కౌంటర్లు ఎక్కువ అందుబాటులో ఉండాలి, ఎక్కువ అందుబాటులో ఉండాలి. అట్లాగే టీటీడీ సెంటర్స్ ఉన్నాయి వివిధ చోట్ల, అవి ఎక్కువ అందుబాటులో ఉండాలి. ఎందుకు ఇప్పుడు వాటికి డబ్బులు ఎక్కువ పే చేసి, బ్రోకర్లకి పే చేసి, ఇప్పుడు మీ సేవా కేంద్రం లేకపోతే కనుక ఇంటర్నెట్ సెంటర్ల వాళ్ళు వీళ్ళు అనుకుంటున్నట్టు అదేదో కోట్ల రూపాయలు కుంభకోణం కాదు. ఇక్కడ జరిగేది చాలా చోట్ల కనబడుతున్న పాయింట్ ఏంటంటే, నేను కూర్చుని ఆ టైంకి మీరు రిలీజ్ చేసే టైంకి అందరం అది చేయడం చేత కాదు. అదే ఈ టెక్నికల్గా ఎక్స్పర్టైజేషన్ ఉన్నటువంటి కంప్యూటర్ సెంటర్లు కొంతమంది ఇదే పని మీద వ్యాపారాలు చేసే వాళ్ళకి ఆధార్ కార్డు అది ఇచ్చేస్తే డబ్బులు వాళ్ళు ఓకే చెప్పేస్తే కనుక ఏ టికెట్లు కావాలన్నది అలా రిలీజ్ చేయగానే టీటీడీ వెంటనే వీళ్ళు చకచక బుక్ చేసేస్తారు. మనకు కనుక సినిమా టికెట్లు ఎట్లయితే లైన్లోకి రాగానే చకచక కొత్త హీరోలు అయితే దందన్ దన్మని ఫాల్స్ ఇది ఫాస్ట్ ఫిల్లింగ్ అంటారు కదా, ఆ టైప్లో అయిపోతుందో, ఇక్కడ వితిన్ 1-2 అవర్స్లో రిలీజ్ అయిపోయినాయన్నీ అయిపోతాయి అంటే అంతమంది కాసు కూర్చుని ఉంటారు అక్కడ, అక్కడతో అయిపోతుంది. దానివలన ఈ సంబంధిత ఏదైతే వాళ్ళు ఇప్పుడు 100 రూపాయల టికెట్ అయితే కనుక ఒక 200-500 వసూలు చేసుకుంటారు. ఇక్కడ అది పాపమని వీళ్ళు ఫీల్ అవ్వట్లా వాళ్ళు ఫీల్ అవ్వట్లా, దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు 200 పోయినా అని భక్తుడు ఫీల్ అవుతున్నాడు, దేవుడు నా చేత ఓ భక్తుడికి ఈ పని చేపించాడని చెప్పి ఆ దేవుడే నాకు 400 రూపాయలు ఇచ్చాడని ఇతను ఫీల్ అవుతున్నాడు. అదే కనుక టిక్కెట్లు అందుబాటులో అన్ని చోట్ల ఉంటే, కౌంటర్లు ఎక్కువ ఉంటే బ్రోకర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? బ్రోకర్ దగ్గరికి వెళ్ళే పని ఉండదు కదా. ఇప్పుడు అక్కడ కనుక తిరుమలలో కనుక క్యూ లైన్లోకి వెళ్తే బోల్డ్ అంత టైం తీసుకుంటుంది, 24 అవర్స్ కౌంటర్లు ఎక్కువ పెట్టి చేయొచ్చు కదా, కౌంటర్లు తక్కువ ఉంటాయి, జనం ఎక్కువ వచ్చే టైంలో ఇబ్బంది పడతారు, ఎక్కువ వచ్చేటప్పుడు దందన్మన 10 మంది స్టాఫ్ని మెయింటైన్ చేయడం, ఇట్లాంటి సిస్టమ్ చేసి అక్కడే కనుక ఎక్కువ మందికి ఇవ్వగలిగితే. అట్లాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి వివిధ చోట్ల కళ్యాణ మండపాలు ఇవి ఉన్నాయి, అక్కడ అన్ని చోట్ల కూడా బుకింగ్లు చేసి ఏది రాబోయేటటువంటి రోజుల్లో బుకింగ్లకు సంబంధించి ఆయా చోట్ల కనుక చేస్తే అద్భుతంగా అవకాశం వస్తుంది. పరిష్కారం శాశ్వతమైనటువంటి ఆలోచన ఉంటే
పేరు చెప్పుకుంటారు. ఇప్పుడు ప్రసాద్ గారి పేరు ఎప్పటికెందుకు చెప్పుకుంటారంటే టీటీడీకి సంబంధించిన సమస్యలు పరిష్కరించారు కాబట్టి. రమణాచారి గారి పేరు ఎందుకు చెప్పుకుంటారంటే ఆ లడ్డూ సమస్య, అన్నదానం సమస్యలు ఇట్లాంటివి పరిష్కరించారు కాబట్టి. అప్పుడు చైర్మన్ల సహకారంతోనే చేసింది, కానీ అధికారుల పేర్లే గుర్తుపెట్టుకున్నారు కాబట్టి ఈవో గారు ఆ రూట్లో ఆలోచిస్తే బాగుంటుంది.